రత్న ప్రశాంత్ నగర్ కాలనీలో లక్షలాది రూపాయల విలువ చేసే ప్రభుత్వం భూమిలో అక్రమ నిర్మాణం జరుగుతున్న రెవెన్యూ జీవీఎంసీ వార్డ్ సచివాలయ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని పెందుర్తి ప్రాంతానికి చెందిన సెరగడం సంతోష్ కుమార్ అధికారుల తీరుపై నిరసన తెలిపారు. ప్రశాంతి నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతి నగర్ కాలనీలో కాలనీ ఆనుకుని ప్రభుత్వం ఉందన్నారు. ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వం భూమిని పరిరక్షించాలని కోరారు. సంతోష్ కుమార్ అండి. ఇక్కడ ప్రశాంత్ నగర్లో 181 గజాల స్థలం కొని 300 గజాల్లో అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. దీని మీద రైతులు, అయ్యా మీ స్థలం అమ్మలేదు అని వాళ్ళని త్వరగా మీరు దిక్కునోళ్ళతో చెప్పుకోండి అని చెప్పి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం మొదలైంది. దీని మీద ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. జోనల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అయినా సరే ఈ పనులు ఆగట్లేదని దయచేసి గవర్నమెంట్ అధికారులు దీని మీద చొరవ తీసుకొని రికార్డెడ్గా వాళ్ళకి ఎంతైతే హక్కు ఉందో అంతవరకే వాళ్ళని ఉండమని, అనాథరేజ్డ్ కన్స్ట్రక్షన్ ప్రోత్సహించకుండా నిలువరించాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు సంతోష్.